వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు. తెల్లవారుజామున నిద్రలేచి కృత్తికా నక్షత్రము అస్తమించేలోగానే నదులలో కానీ చెరువులలో కానీ స్నానం ఆచరించాలి. అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంటిలో స్నానాల గదిలో అయినా సరే తలస్నానం ఆచరించాలి, అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ విధంగా నియమాలతో స్నానమాచరించి విష్ణువును కానీ పరమశివుని కానీ ధ్యానించి అభిషేకాలు నిర్వహించడం వలన పాపాలన్నీ కూడా పటాపంచులు అవుతాయి, ఎన్నో పుణ్య ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది కనుక కలుపుకొని స్నానమాచరించి పరమశివుని ధ్యానించడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో డబ్బు సమస్యలనేవే రావని పండితులు చెప్తున్నారు. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో సాయంకాలం పూట చీకటపడిన తర్వాత వృక్షాకారంలో దీపాలను వెలిగించండి. అంటే ఒక చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ చెట్టు ఆకారం వచ్చే విధంగా మహిళలు అందరూ కూడా లక్ష్మీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో చీకటి పడిన తర్వాత దీపాలు పెట్టినట్లయితే వారి ఇంటిలోకి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో నాట్యం చెయ్యాలి అని అంటే ఆడవారు తప్పకుండా కార్తీక అమావాస్య రోజున ఇలా వృక్షాకారంలో లక్ష్మీదేవి యొక్క ఆలయంలో దీపాలను వెలిగించండి. దానితో పాటుగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని చేసినట్లయితే భర్త సంతానము ఇంటిలో అందరూ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో వెరజిల్లుతారు. ఆ వ్రతం పేరు గౌరీ తపవ్రతం. ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి అంటే కార్తీక అమావాస్య రోజున మధ్యాహ్నం పూట ఆడవారు సూర్యుడు వైపు తిరిగి నమస్కారం చేసుకుని సూర్యుని యొక్క ప్రీతి కోసం ఆర్ఘ్యం ఇవ్వాలి. అదే విధంగా ఈ రోజున ఆడవారు ఇంటిలో గౌరీదేవిని ఉంచి గౌరీదేవి పక్కనే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాలను ఉంచుకోవాలి. గౌరీదేవి అంటే పార్వతీదేవి యొక్క చిత్రపటం కాని తమలపాకులో పసుపు ముద్దను ఉంచి దానిని గౌరమ్మ స్వరూపంగా అయినా సరే భావించుకోవచ్చు. దాని పక్కనే గణపతి సుబ్రహ్మణ్యుల యొక్క చిత్రపటాలను ఉంచి పూజించుకోవాలి. మధ్యాహ్నము సూర్యునికి ఆ విధంగా అర్ఘ్యం ఇవ్వాలి. సాయంకాలం పూట మరలా గౌరీదేవిని రకరకాల పుష్పాలతో కాని అక్షంతలతో కాని పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన మహా అనేటటువంటి చిన్న మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా పూజ చేసిన తరువాత ఇంటి యొక్క ముందు భాగంలో దీపాన్ని వెలిగించాలి. మరునాడు ఉదయం పూట నిద్రలేచి చక్కగా స్నానం చేసి మరలా గౌరీదేవిని గణపతిని సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి ఎవరైనా 8 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి ముత్తైదువులు 8 మందికి కూడా భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తరువాత వారికి తాంపూలము వాయనంగా ఇస్తూ అలంకరణ సామాగ్రిని దానిలో ఉంచాలి. అంటే అద్దము, కాటుక, దువ్వెన ఇలా అలంకరణ సామాగ్రి ఉంచి వారికి వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే గౌరీ తపవ్రతము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక అమావాస్య తిథి రోజున ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఈ యొక్క గౌరీ తపవ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంటిలో చక్కగా సంతానము, భర్త అందరూ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో వెరజిల్లుతారు. అంతేకాకుండా కార్తీక మాసం మొత్తం కూడా స్నానాలు చేసిన వారు కాని దీపారాధన చేసిన వాళ్ళు కాని ఆడవారు కార్తీక మాసం పూర్తి అయిపోయిన తరువాత అమావాస్య మరునాడు ఏం చెయ్యాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్లి ఆ నదిలో ఒక అరటి దొప్పను ఉంచి ఆ అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి ఆ అరటి దొప్ప దీపాన్ని ప్రవహిస్తున్నటువంటి నదిలో విడిచిపెట్టాలి. దీనినే పోలీ స్వర్గ దీపము అని అంటారు. ఈ పోలీ స్వర్గ దీపాన్ని వెలిగించినట్లయితే అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి నదిలో విడిచిపెడితే దాని వలన కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేస్తే ఎంత ఫలితమైతే దక్కుతుందో, కార్తీక మాసం నెల రోజులు స్నానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. కుదరక ఎవరైనా సరే నదీ స్నానం చేయలేకపోయినా, మీకు కుదరక కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేకపోయినా, దీపదానం చేయలేకపోయినా, వనభోజనం చేయలేకపోయినా, కార్తీక మాసంలో దానాలు ఇవ్వలేకపోయినా వీటన్నిటి వలన ఎలాంటి పుణ్యం కలుగుతుందో అంతే పుణ్యం మీకు లభించాలనంటే కార్తీక మాస అమావాస్య వెళ్లిన మరునాడు పొద్దున్నే ఆడవారు తప్పకుండా నదికి వెళ్ళాలి.
ఆ నదిలో ఈ యొక్క పోలీ స్వర్గ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే అంతే పుణ్యం దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.